చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు, విచక్షణతో అర్థశాస్త్రాన్ని మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన గొప్ప పండితుడైన చాణుక్యుడి నీతి గురించి మన వేటు న్యూస్లో. దురాశాపరులు డబ్బు కోరుకుంటారు, సామాన్యులు డబ్బుతో పాటు గుర్తింపు కూడా కోరుకుంటారు, కానీ గొప్పవారు కీర్తి మాత్రమే కోరుకుంటారు. డబ్బు దురాశకు చిహ్నం, అందుకే దురాశాపరులు ఎప్పుడూ డబ్బు మాత్రమే కోరుకుంటారు. డబ్బుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చని వాళ్లు బలంగా నమ్ముతారు. అందుకే మంచి చెడు విచక్షణ అనేది లేకుండా కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ముందుకెళ్తారు. దానికోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరంటాడు ఆచార్య చాణిక్యుడు. సామాన్యులు కూడా డబ్బునే కోరుకుంటారు, కానీ వారికి డబ్బుతో పాటు సమాజంలో అందరూ తమను గుర్తించాలని, గొప్పగా ప్రశంసించాలని కోరుకుంటారు. అందుకే లేనిపోని దర్పాలకు, ఆడంబరాలకు పోయి జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటారనేది చాణుక్యుడి భావన. అయితే గొప్పవాళ్లు ఎప్పుడూ డబ్బు వెంట పరిగెత్తరు. వారికి డబ్బు కంటే గౌరవం, కీర్తి ప్రతిష్టలే ముఖ్యంగా భావిస్తారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా చేయడానికి వెనుకాడరు. ఎప్పుడూ మంచి తప్ప చెడు మార్గంలో అడుగు కూడా పెట్టరు. ఫలితంగా కీర్తి ప్రతిష్టలతో పాటు సమాజంలో గుర్తింపు, గౌరవం, అంతులేని సంపద వారి సొంతమవుతుందనేది చాణుక్యుడి మాట. అయితే ఈ ముగ్గురిలో నువ్వెవరనేది కనిపెట్టి గొప్పవారిగా బతకడానికి ప్రయత్నించాలనేది చాణుక్యుడి నీతి సూత్రం.